రాజ్యసభ ఎన్నికల హడావిడి ముగిసింది వైసీపీ నలుగురుకి రాజ్యసభ ఎన్నికల్లో అద్భుత విజయాన్ని సాధించారు ముందే అనుకున్నట్టు పిల్లి సుభాష్ చంద్రబోస్ అలాగే మోపుదేవి వెంకటరమణ పర్మిల్ నత్వాని అలాగే అయోధ్య రామరెడ్డి వీళ్ళ నలుగురికి కూడా పదవులు దక్కాయి అయితే ఇప్పుడు ఈ ఖాళీ అయిన మంత్రి పదవులు ఏవైతే ఉన్నాయో రెండు మంత్రి పదవులు ఈ స్థానంలో ఎవరికి అవకాశం కల్పించబోతున్నారు అనే దాని మీద ప్రాథమికంగా ఒక చర్చ అయితే నడుస్తోంది ఇప్పటికే చాలామంది ఆశావాహులు క్యూ కడుతున్నారు సజ్జల రామకృష్ణారెడ్డి గారి దగ్గరికి అలాగే విజయసాయి ెడ్డి గారి దగ్గరికి అలాగే వైవి సుబ్బారెడ్డి గారి దగ్గరికి క్యూ కడుతున్నారు చాలా మంది నేతలు తమకు అవకాశం కల్పించండి అనేది కూడా ప్రధానంగా సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ అయితే ఎవరి పేర్లు పరిశీలనలో ఉన్నాయి అనే దాని మీద సంబంధించి అలాగే ఏ సామాజిక వర్గానికి ఈసారి ప్రాధాన్యత ఇస్తారు అనేది అంటే బీసీ వర్గానికి చెందిన నేతలు కాబట్టి రెండు మళ్ళీ బీసీ వర్గానికి ఇచ్చి ఫుల్ఫిల్ చేస్తారా లేదంటే ఇతర అంటే పార్టీలో ఇప్పటికే చాలా యాక్టివ్ రోల్ పోషిస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇస్తారా అనే దాని మీద కూడా చర్చ జరుగుతుంది ఈ నేపథ్యంలో కొన్ని పేర్లు అయితే బయటకు వినిపిస్తున్నాయి ప్రధానంగా పిన్నెల రామకృష్ణారెడ్డి గారి పేరు వినిపిస్తుంది అలాగే అంబటి రాంబాబు గారి పేరు వినిపిస్తుంది వీళ్ళతో పాటు ఉత్తరాంధ్రకు చెందిన ఒక ఎమ్మెల్యే కూడా అవకాశం కలిగే ఛాన్స్ ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉంది క్యాబినెట్లోకి అనేది అంటే వీళ్ళ ముగ్గురులో ఎవరో ఒకరికైతే ఖచ్చితంగా ఇద్దరికైతే ఖచ్చితంగా పదవులు దక్కుతాయి అనేది మొన్నటి వరకు చాలా రకరకాల పేర్లు వినిపించాయి కాకపోతే ఇక్కడ బీసీ సామాజిక వర్గం కోటాను ఇంకో కోట చూడట్లేదు సామాజిక పరంగా ఆల్రెడీ జరగాల్సిన కేటాయింపులు చేశారు కాబట్టి ఒకవేళ ఇంకా ఆశావాహులు ఎక్కువగా ఉండి ఈ సామాజిక వర్గానికి సంబంధించి ఏమైనా ఇష్యూ పెరుగుతుంది అనుకుంటే మరొకసారి క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ చేసి అప్పుడు మళ్ళీ అవకాశాలు కల్పించే ఆలోచనలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అనేది ప్రస్తుతం అయితే ప్రధానంగా అంబటి రాంబాబు గారి పేరు తరమీతికి వస్తుంది అలాగే పిన్నెల రామకృష్ణారెడ్డి గారి పేరు కూడా తరమీదకి వస్తుంది వీళ్ళతో పాటు ఉత్తరాంధ్రలో ఎవరికొకరికి మంత్రి పదవి ఇచ్చి న్యాయం చేయాలి అనేది కూడా ఆలోచిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది అంటే ఫైనల్గా అదృష్టవంతులు ఎవరు అనేది అతి కొద్ది రోజుల్లోనే తేలిపోయే అవకాశం ఉంది ఒకవేళ పనితీరు సక్రమంగా లేని మంత్రుల్లో ఇప్పటివరకు ఉన్న మంత్రుల్లో పనితీరు సక్రమంగా లేని వాళ్ళ మీద కూడా వేటి పడే అవకాశం ఉంది అప్పుడు మరొక ఇద్దరికి అవకాశం వచ్చే ఛాన్స్ ఉంటుంది ఒకవేళ వేటి కనుక పడితే లేదు అంటే ఇప్పుడు ఈ రెండు మంత్రి పదవులని ఫుల్ఫిల్ చేసి నెక్స్ట్ మళ్ళీ మరొకసారి క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ జరిగిన తర్వాత అప్పుడు మరికొంతమందికి అవకాశం ఇస్తారు అనేది కూడా ప్రధానంగా వైసీపీ సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి